సో వాట్ ఈస్ క్యాటరాక్ట్, ఎందుకు వస్తుంది, ఆర్ ఏ స్టేజ్లో మనం సర్జరీకి వెళ్ళాలి, ఆర్ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ క్యాటరాక్ట్ సర్జరీస్ గురించి మాట్లాడితే, క్యాటరాక్ట్ ఈజ్ నాట్ అన్ ఇన్ఫెక్షన్, ఇట్ ఈజ్ నాట్ అన్ ఎలర్జీ, ఇట్ ఈజ్ అ నార్మల్ ఫిజియాలజికల్ ప్రాసెస్ లైక్ జుట్టు తెల్లపడడం కానీ, ఏజింగ్ రావడం కానీ, మొహంలో ముడతలం రావడం కానీ, అవి ఎంత కామనో ఏజ్ ప్రకారంగా రావడం, క్యాటరాక్ట్ కూడా అంతే కారణం. అండ్ అబ్బాయిలో ఎక్కువ అమ్మాయిలో ఒక అలా కూడా ఏం డిస్క్రిమినేషన్ ఉండదు. ఇట్స్ కామన్ ఇన్ బోత్ ద జెండర్స్ అండ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫిజియోలాజికల్. ఇట్స్ నాట్ అన్ ఇన్ఫెక్షన్ ఆర్ ఇన్ఫ్లమేషన్. అండ్ ఎవ్రీబడి బీయింగ్ అన్ ఆఫ్థమాలజిస్ట్, నాకు కూడా క్యాటరాక్ట్ వస్తుంది ఆఫ్టర్ 50 ఇయర్స్ అండ్ ఈవెన్ ఐ హ్యావ్ టు గో అండర్ గో అ క్యాటరాక్ట్ సర్జరీ. కమింగ్ టు టైప్స్ ఆఫ్ క్యాటరాక్ట్ సర్జరీ, ఏది బెటర్, ద బెటర్ ఐఓఎల్ అన్న, ద బెటర్ ప్రొసీజర్ అన్న అడిగితే, సో ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ లైఫ్ స్టైల్. ఇఫ్ యు ఆర్ రిటైర్డ్ పర్సన్, బయట వర్క్ లేదు, ఆర్ యు ఆర్ జస్ట్ రిలాక్సింగ్ రిటైర్మెంట్ అన్నప్పుడు, యూ కెన్ గో ఫర్ అన్ అబ్సల్యూట్లీ బేసిక్ ప్రొసీజర్ అండ్ అన్ బేసిక్ ఐఓఎల్. సో ఇన్వెస్టింగ్ ఆన్ అ మల్టీఫోకల్ ఐఓఎల్ ఇస్ నాట్ రిక్వైర్డ్ బికాస్ యూ నో లాంగర్ వర్క్. కమింగ్ టు పీపుల్ హూ వర్క్ ఆర్ పీపుల్ హూ ఆర్ యంగ్, లైక్ 35 to 40 ఇయర్స్ ఉన్నప్పుడు ఎర్లీ క్యాటరాక్ట్ రావడం కూడా చాలా కామన్ ఈ మధ్యలో. అండ్ దట్ ఈస్ కంప్లీట్లీ డ్యూ టు యువర్ ఆక్యుపేషన్ అని చెప్పొచ్చు. పీపుల్ హూ ఆర్ ప్రొలాంగ్ ఎక్స్పోజర్ టు యూవీ లైట్ ఆర్ అవుట్డోర్స్ ఎక్కువ ఎవరైతే వర్క్ చేస్తారో, ఫార్మర్స్ ఎవరైతే ఎక్కువ ఉంటారో, వాళ్ళ క్యాటరాక్ట్ అనేది కొంచెం ఎర్లీగా వస్తుంది బికాస్ ఆఫ్ ఎక్స్పోజర్ టు యూవీ. నెక్స్ట్ మోస్ట్ కామనెస్ట్ ఆఫ్ ఎర్లీ క్యాటరాక్ట్ చేంజెస్ అంటే డ్యూ టు డయాబెటిస్ అండ్ హైపర్ టెన్షన్ అగైన్, అండ్ డ్యూ టు డీహైడ్రేషన్ కూడా. సో దీస్ ఆర్ ద రీజన్స్ వై యూ ఎండ్ అప్ ఇన్ ఎర్లీ క్యాటరాక్ట్. సో ఇఫ్ యూఆర్ వర్కింగ్, లైక్ ఐ సెడ్, డిపెండింగ్ అపాన్ యూర్ రిఫ్రాక్చర్ పవర్, లోపల వేసే ఐఓఎల్ ఏదైతే ఉంటుందో, మీరు యూజ్ చేసే స్పెక్స్ అనేది ఏ పవర్ ఉంటుందో అదే పవర్ ఐఓఎల్ లోపల వేస్తారు. సో యూ డోంట్ హ్యావ్ టు యూజ్ స్పెక్స్. అండ్ మెనీ పీపుల్ హ్యావ్ అ స్టిగ్మా, ఒక్కసారి క్యాటరాక్ట్ సర్జరీ అయిపోతే దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ యూజింగ్ స్పెక్స్, అలా ఏమీ ఉండదు. డిస్టింక్ట్ విజన్, నియర్ విజన్ అనే టూ కాన్సెప్ట్స్ ఉంటాయి. డిస్టింక్ట్ విజన్ అనేది లైఫ్ లాంగ్ ఆఫ్టర్ 21 ఇయర్స్ ఒకేలాగా ఉంటుంది, ఇట్స్ వెరీ మైనర్ ఎర్రర్. సో డిస్టింక్ట్ విజన్ కంప్లీట్లీ కరెక్ట్ అయిపోతుంది. కమింగ్ టు నియర్ విజన్, దట్ ఈస్ యువర్ రీడింగ్ విజన్, న్యూస్ పేపర్ చదవడానికి కానీ ఫోన్లో చూసుకోవడానికి కానీ, అది 40+ ప్రతి ఒక్కరికి వస్తుంది. ఇట్ ఈస్ కాల్డ్ ప్రెస్బయోపియా. ఎవ్రీ 3 ఇయర్స్ ఆ పవర్ పెరుగుతూ ఉంటుంది. సో మీరు 45 ఇయర్స్కి సర్జరీ చేసుకొని కరెక్ట్గా ఐఓఎల్ వేసుకున్నా కానీ 45, 46, 47 ఆఫ్టర్ 3 ఇయర్స్ డెఫినెట్లీ నియర్ విజన్ స్టార్ట్ అవుతుంది. సో క్యాటరాక్ట్ సర్జరీ అయిపోగానే ఇట్స్ కంప్లీట్లీ స్పెక్స్ ఫ్రీ, ఇంకా మళ్ళీ లైఫ్లో ఎప్పుడు స్పెక్స్ పెట్టుకోము అనే కాన్సెప్ట్ ఉండదు. ఫర్ నియర్ విజన్ యూ హ్యావ్ టు యూజ్ గ్లాసెస్, ఫర్ డిస్టెంట్ విజన్ డెఫినెట్లీ ఇట్ గెట్ కరెక్టెడ్. కమింగ్ టు మల్టీఫోకల్ ఐఓఎల్, వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్ యూనిఫోకల్ ఐఓఎల్. కమింగ్ టు మల్టీఫోకల్ ఐఓఎల్ వచ్చేసి విచ్ హ్యాస్ కరెక్షన్ ఆఫ్ బోత్ డిస్టెంట్ అండ్ నియర్. సో డిస్టెంట్ విజన్ నియర్ విజన్ని కంప్లీట్గా కరెక్ట్ చేస్తుంది. అండ్ దట్ ఈస్ ఆల్సో టెంపరీ బికాస్ నియర్ విజన్, యాజ్ ఐ టోల్డ్ యూ, ఎవ్రీ 3 ఇయర్స్కి ఇట్ కీప్స్ చేంజింగ్. సో డెఫినెట్లీ యూ విల్ హ్యావ్ టు యూస్ ప్రెస్బయోపిక్ గ్లాసెస్. సో ఇట్స్ కంప్లీట్లీ యువర్ చాయిస్ వెదర్ యూ గోంట్ వెదర్ యూ వాంట్ మల్టీఫోకల్ ఐఓఎల్ విచ్ విల్ కవర్ బోత్ అండ్ డిస్టెంట్ అండ్ నియర్, ఆర్ యూ కెన్ ఈజీలీ గో ఫర్ యూనిఫోకల్ ఐఓఎల్ విచ్ ఓన్లీ కరెక్ట్ ద డిస్టెంట్ విజన్. సో కమింగ్ టు టైప్స్ ఆఫ్ ప్రొసీజర్స్ అంటే, ఇప్పుడు ఫేకో అనేది ఇట్ ఈస్ మోర్ అడ్వాన్స్డ్, విచ్ ఇస్ మినిమమ్ 3 mm incision, which is more safe, which is less complicated, and it is presently the running procedure. And danto paatu vache IOLs kuda, they are very much advanced in international IOLs. They are very beautiful IOLs available now. Because future lo, if you end up in diabetic retinopathy gaani, hypertensive retinopathy gaani, the procedures or the treatment for them is definitely laser. So normal IOL vesukunnappudu, when you pass laser into the retina, it has to go through the IOL. So it's always good to go for a better IOL if you are a diabetic or hypertension, because it has to withstand the laser. లేజర్ అనేది అంత సివియర్గా ఉండదు, దట్ విల్ డ్యామేజ్ యువర్ ఐఓఎల్. బట్ ఇట్స్ బెటర్ ఇఫ్ యువర్ డయాబెటిక్ ఆర్ హైపర్ టెన్షన్, ఆల్వేస్ గో ఫర్ ఎ గుడ్ ఇంటర్నేషనల్ ఐఓఎల్. ఇదర్ మల్టీఫోకల్ ఆర్ యూనిఫోకల్, ఇట్స్ కంప్లీట్లీ యువర్ చాయిస్. సో కమింగ్ టు క్యాటరాక్ట్ సర్జరీ తర్వాత ఫాలో అవ్వాలి, యూ హ్యావ్ టు టేక్ రెస్ట్ అంటే, సో ప్రొసీజర్స్ హ్యావ్ బికమ్ సో అడ్వాన్స్డ్. ఇట్లా ముందులాగా 45 డేస్ సిట్టింగ్ ఎట్ హోమ్ ఆర్ 1 month సిట్టింగ్ ఎట్ హోమ్, అలాంటి ప్రొసీజర్స్ ఏం అవసరం లేదు. హార్డ్లీ అ వీక్. The most important thing is following your post-op medication, steroids anevi, moths, antibiotics anevi. Enta ba meeku use chesthe your recovery rate will be so early. Meeku initial inflammation edaithe, anything chetika cut aina, manike surgery aina, inflammation is very common. So eye being the most sensitive organ,
when it is operated, definitely inflammation is more compared to other organs. So it's very important to use your steroids and antibiotic medication as prescribed. Do not neglect your post-op medication. Otherwise, it'll definitely affect the vision. The better you use medication, the better the outcome of vision will be there. So always remember that the post-op medication, the use of post-op medication properly is very important. So that is about the cataract surgery. Just 1 week, you don't have to go near like kitchen work kani, dust ke ko expose avadam kani. Anyways, there are some glasses which are prescribed for you, which will protect you from all kinds of UV rays aina, dust aina. So follow them properly so that you don't end up in any post-op complications. That is about the cataract. Then, tarvata frequently, now how important is a retina checkup for diabetics and hypertensives? Present rate low India low diabetics and hypertension aina, it's become so common, almost one third of the population are affected with that. And how important is retina checkup ante, how important is meru kidney checkup ente important to diabetic and hypertensives low. Next most after kidney, next most affected organ or the first affected organ is definitely your retina andi. సో అన్నిటికీ ట్రీట్మెంట్ అనేది సిస్టమిక్ కంట్రోల్. సపరేట్గా కన్నుకి ట్రీట్మెంట్ చేయడము అలా ఏం ఉండదు. నెంబర్ వన్ సిస్టమిక్ కంట్రోల్ అంటే మీ డయాబెటిక్ అనే డయాబెటీస్ బేసికల్లీ నార్మల్ రేంజ్లో ఉండాలి. డయాబెటిక్స్ అయినా హైపర్ టెన్షన్ అయినా అన్కంట్రోల్డ్ ఉన్నప్పుడు ఏమవుతుంది? డయాబెటిక్ రెటినోపతి అనే కండిషన్ వచ్చేసి 5 స్టేజెస్ ఉంటాయి. మైల్డ్, మోడరేట్, సివియర్, వెరీ సివియర్ అండ్ హై రిస్క్. ద 5 స్టేజెస్. ఫస్ట్ 3 స్టేజెస్ వచ్చేసి ఓన్లీ సిస్టమిక్ కంట్రోల్తో కంట్రోల్ చేయొచ్చు అండ్ టాపికల్ మెడికేషన్. ఫోర్త్ ఫిఫ్త్ స్టేజ్కి అనేది అన్కంట్రోల్డ్ అంటే మీరు జిఆర్బిఎస్ ఆర్ యువర్ ర్యాండమ్ బ్లడ్ షుగర్స్ మరి 300 400 టచ్ అయిపోతే ఇట్స్ వెరీ డేంజరస్. లైక్ 5 10 ఇయర్స్లో ఎండ్ అయిపోయే డిసీజ్, మీరు అన్కంట్రోల్డ్ డయాబెటీస్ పెట్టుకున్నప్పుడు వితిన్ 2 3 ఇయర్స్ మీరు ఆ ఫోర్త్ ఫిఫ్త్ స్టేజ్లోకి వెళ్ళిపోతారు. సో దట్ ఈస్ సో ద ఇంపార్టెన్స్ ఆఫ్ సిస్టమిక్ కంట్రోల్ యూ షుడ్ అండర్స్టాండ్. వన్స్ యూ ఎండ్ అప్ ఇన్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్, దాట్ ఈస్ ద స్టేజ్ వేర్ ఐలో బ్లీడింగ్ అవ్వచ్చు, బోత్ ఇన్ హైపర్ టెన్షన్, బీపీ ఉన్న వాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళకి. యూ విల్ ఎండ్ అప్ ఇన్ బ్లీడ్ ఇన్ ద ఐ, విచ్ ఈస్ వెరీ డేంజరస్. సో కంప్లీట్గా ఓవర్ నైట్ మీ ఐస్ మొత్తం బ్లాంక్ అయిపోతుంది అండ్ యూ కెనాట్ సీ ఎనీథింగ్. సో దట్ ఈస్ అ వెరీ డేంజరస్ కండిషన్. సో దట్ ఈస్ ద టైమ్ వేర్ యూ గో ఫర్ లేజర్ ప్రొసీజర్స్. ఫస్ట్ సెకండ్ థర్డ్ స్టేజ్, థర్డ్ నుంచి ఫోర్త్కి వెళ్ళే స్టేజ్లోనే యూ కెన్ స్టార్ట్ లేజర్ ప్రొసీజర్స్. ఇన్ కేస్ మీకు ఆ బ్లాక్స్ అనేవి, నార్మల్గా మీరు డాప్లర్ స్టడీకి వెళ్ళినప్పుడు హార్ట్లో బ్లాక్స్ ఎలా కనిపిస్తాయో, కంట్లో కూడా దర్ వేరియస్ ప్రొసీజర్స్. ఎఫ్ఎఫ్ఏ అని ఉంటుంది, ఓసిటి అని ఉంటుంది, విచ్ ఇస్ ఫండస్ ఫ్లోరిన్ యాంజియోగ్రఫీ. మీరు కార్డియక్ చెకప్కి వెళ్ళినప్పుడు యాంజియోగ్రఫీ ఎలా తీస్తారో కంటికి కూడా సిమిలర్ ప్రొసీజర్ ఉంటుంది. ఒక ఇంజెక్షన్ ఇచ్చేసి దే డూ దట్ ప్రొసీజర్. సో కంట్లో ఏమైనా బ్లాక్స్ ఉన్నాయా, తర్వాత ఏమైనా బ్లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా అనేవి యూ కెన్ రికగ్నైజ్ ఇట్ ప్రయర్. సో దాన్ని బట్టి మనం ముందే స్టంటింగ్ ఎలా చేస్తామో అలానే ముందే మనం లేజర్ తోటి దాన్ని బర్న్ చేస్తే, అంటే ఆ వెజిల్స్ అనేవి, బ్లీడింగ్ అయ్యే వెజిల్స్ అనేవి మనం ముందే డిటెక్ట్ చేసి బర్న్ చేస్తే వీ కెన్ ప్రివెంట్ ద లాస్ ఆఫ్ విజన్ ఇనీషియల్లీ. ఇవన్నీ కాకుండా ముందు సిస్టమిక్ కంట్రోల్ ఈజ్ ద సేఫెస్ట్ అండ్ ఈజ్ ద ఎర్లియస్ట్ ప్రొసీజర్, ఈజ్ ద ఎర్లియస్ట్ థింగ్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. సో దట్ ఈస్ అబౌట్ డయాబెటిక్. సో డెఫినెట్లీ ఎనీ రొటీన్ ఐ చెకప్ ఆఫ్టర్ 40 ఇయర్స్, ఫ్రమ్ 40 ఇయర్స్ ఆల్వేస్ మేక్ ష్యూర్ టేక్ టైమ్. డెఫినెట్లీ ఇట్స్ విల్ టైమ్ టేకింగ్. రెటీనా చెకప్ అంటే దే విల్ మేక్ యూ సిట్ ఇన్ ద ఓపీ అండ్ ఒక 1/2 అవర్ డ్రాప్స్ ఇస్తారు, దాని తర్వాత రెటీనా చెకప్ చేస్తారు, దాని తర్వాత ఒక 2 3 అవర్స్ బ్లరింగ్ ఉంటుంది. బట్ ఇట్స్ ఓకే, యువర్ ఐస్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్ బికాస్ విజన్ వన్స్ గాన్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు కమ్ బ్యాక్ అండ్ ఎవ్రీ ప్రొసీజర్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్ ఇన్ ఐ. ఎక్కడ పోయినా మీకు ఇన్సూరెన్సెస్ కానీ దేంట్లోనూ కవర్ కాదు. సో ఇట్స్ బెటర్ యూ సేవ్ ఇట్ బిఫోర్ ఇట్స్ గాన్. సో ఆఫ్టర్ 40 నార్మల్గా ఐ చెకప్, కళ్ళు కనిపించట్లేదు, జస్ట్ నియర్ విజన్ గ్లాసెస్ కావాలి, ఇంకేమీ వద్దు, అలా ఏం పెట్టుకోవద్దు. ఆఫ్టర్ 40 ఇఫ్ యూర్ గోయింగ్ టు ఆఫ్థాల్మిక్ క్లినిక్, మేక్ ష్యూర్ యూ గెట్ రెటీనా చెకప్ డన్. అండ్ ఇఫ్ యూఆర్ డయాబెటిక్ ఆర్ హైపర్ టెన్షన్, యాన్యువల్ చెకప్ ఆఫ్ రెటీనా ఇస్ వెరీ 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 ఎసెన్షియల్ అండ్ ఇంపార్టెంట్.